IIIT క్యాంపస్లో పూర్వ వైభవం ప్రతిష్ట తిరిగి తీసుకొచ్చేందుకు గాను కృషి చేయనున్నట్లు ఆర్జీయుకేటీ నూతన వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టిన కె. మహేందర్ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లాలోని రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణంలో రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు IIIT క్యాంపస్లో గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలోని 4 IIIT క్యాంపస్లకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు సమిష్టి కృషి చేయనున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి ఆదేశానుసారం విశ్వవిద్యాలయ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఏ దశలోనైనా నిర్లక్ష్యం, అవినీతి వంటి అంశాలను సహించేది లేదన్నారు. మాస్కో యూనివర్సిటీ, టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ తైవాన్ యూనివర్సిటీ, బార్సిలోనా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మలేషియా, వుహాన్. మొన్న రీజనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, దాన్ని ఇంకా అడ్వాన్స్డ్గా మెరుగులు దిద్దారు దానికి. మరి గ్రాండ్ ఫైనల్ లేదా అదే దాని ఇంకోటి కొన్ని ఫీచర్స్ అనేవి మేము యాడ్ చేసాము. సో వెహికల్ ఓవర్టేక్ చేసేటప్పుడు దాన్ని ఇంకా ప్రెసిషన్ అక్యురసీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్గా స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఓవర్టేక్ చేయడానికి అది యాడ్ చేసాము. నెక్స్ట్ GPIO మాడ్యూల్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్స్తో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ యూనివర్సిటీ స్థితిగతులను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా కూడా ఇవాళ కొద్దిగా ఫ్యాకల్టీ ఇంటర్వ్యూస్ ఉంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాం. మరి స్టాఫ్ అందరూ మీట్ అయ్యి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి స్థూలంగా తెలుసుకున్న తర్వాత నా యాక్షన్ ప్లాన్ ఏంటి డిసైడ్ చేయాలని ఉంది. ఇది రాష్ట్రంలో మిగిలిన విశ్వవిద్యాలయాలకు భిన్నమైన విశ్వవిద్యాలయం. ఇక్కడ మనం డైరెక్ట్గా గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థుల్ని తీసుకుని వచ్చి వాళ్ళని గొప్ప ఇంజనీర్లుగా తయారు చేసే కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేపడతాం. మిగిలిన యూనివర్సిటీస్కి ఈ యూనివర్సిటీస్కి మీరు నన్ను అడిగితే ఒక తేడా ఏంటంటే, కార్పొరేట్ బారిన పడకుండా విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో న్యాచురల్గా వాళ్ళ విద్యాభ్యాసం చేసిన వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల వాళ్ళ మైండ్ ఇంకా కూడా పొల్యూట్ కాకపోవడం, లేదంటే వికాసితంగా ఉండటం, ఒరిజినల్గా ఉండటం, ఒరిజినల్ డెసిషన్స్ తీసుకోవడానికి చాలా రెడీగా ఉండటం కనిపిస్తుంది. నా ఉద్దేశం అలాంటి ఒక వాతావరణాన్ని క్లాస్ రూమ్ బయట మనం క్రియేట్ చేయగలిగితే విద్యార్థుల్లో ఒక నాణ్యమైన చర్చ వేదికలను మనం ఏర్పాటు చేయగలిగితే క్లాస్ రూమ్ బయట లెర్నింగ్ కూడా కాస్త యూస్ఫుల్గా ఉంటుంది అనే కాన్సెప్ట్ కూడా మనం తీసుకున్నాం. సో ఈ రెండు విధానాలని మనం చాలా క్విక్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. లేవండి డైరెక్ట్ లేదు సార్ కాంపోనెంట్.